ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు చేయవలసిన కూని ఆపరేషన్లను కర్నూలు జిల్లా డోన్ ప్రభుత్వ ఆసుపత్రి నర్సులు స్వయాన ఇళ్లలో చేస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే నర్సులు ఆశా వర్కర్లు తమ వేతనాలతో పాటు అదనపు సంపాదన కోసం ప్రభుత్వం సరఫరా చేసే ఆపరేషన్ వినియోగ వస్తువులను గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి తెప్పించుకుని డోన్ కొత్తపేటలోని ఒక అద్దె ఇంట్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కొనసాగిస్తున్నట్లు కొందరు బాధితులు ఆరోపించారు. ఈ బాధితుల్లో ఒకరైన డోన్ పట్టణానికి చెందిన మహేశ్వరి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో తనకు ఆపరేషన్ చేపిస్తాను అని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సాఫ్ట్ నర్స్ జయలక్ష్మి ఆశా కార్యకర్త సుజాత తనను నమ్మించి ఒక అద్దె ఇంటికి తీసుకువెళ్లి అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లో ఆపరేషన్ చేయడం వల్ల తనకు ఇన్ఫెక్షన్ సోకిందని తెలిపింది. దీంతో తనకు ఆపరేషన్ చేసిన సాఫ్ట్ నర్సులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ కి వినతి పత్రం అందించారు. గవర్నమెంట్ హాస్పిటల్ని మళ్ళా నా మేడంతో చేపిస్తానంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాను. 9వ నెల బేస్వారం 3వ తేదీ వచ్చింటే హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా బెడ్ లేవలే మహేశ్వరి మేడం బయట చేస్తాను చెప్పింది. బయట చేస్తాను అంటే బయట అంటే ఎక్కడ అతను హాస్పిటల్కి అన్నందుకు నేను హాస్పిటల్ దగ్గరకు వచ్చినాను. బయట అంటే ఎక్కడ చేపిస్తావు అని నేను అడిగినాను. అడిగితే లేదు మేడం అక్కడ కూడా ఎక్కడ చేస్తారు చాలా మంది తెలిసింది. నేను కూడా చేపించినాను ఏం కాదు మహేశ్వరి అంటే హాస్పిటల్ అంటే వచ్చినానక నువ్వు బయట అంటే ఎట్లా ఆపరేషన్ అంటే హాస్పిటల్ కాడే కదా మళ్ళీ ఏదన్నా రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేను ఎవరిని అడగాలి అంటే అట్లేం లేదు చూస్తారని చెప్పింది. ఇంకా సరే అనేసి పొద్దున 7 గంటలకి అక్కడ దగ్గరండి నాకు ఇంటి కాడికి పోయినాక 11 గంటలకి అట్లా ఆపరేషన్ అయిపోయింది. సాయంత్రం 6 గంటలకు ఇంటికి పంపించినారు. ఆపరేషన్ చేసినాక 3 రోజులకి రెడ్ సైడ్ గడ్డ అయింది. గడ్డ అయినాక అక్కడ ఇట్లా గడ్డ అయింది చాలా నొప్పి ఉంది మరి ఎట్లా దీనికి ప్రాబ్లము మరి వేరే బయట హాస్పిటల్లో చూపించుకుంటా అంటే మీరు వద్దంటున్నారు మరి ఎట్లా ఉండాలా అంటే ఏం కాదంటే నేను మేడంతో టాబ్లెట్ రాపించుకొస్తానని టాబ్లెట్ రాపించుకొచ్చి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ 3 రోజులకి కుట్లేసిన దగ్గర గడ్డ కుట్లేసిన దగ్గర బాగా బాగా వచ్చి పగిలింది. పగిలి బాగా బ్లడ్ కాకుండా మరి ఫోన్ చేసినాను రాత్రి 12 గంటలకి అక్క ఇట్లా అయ్యింది మీరు ఇచ్చిన టాబ్లెట్ అప్పుడు తగ్గలేదు ఆ గడ్డ కుట్లేసిన దగ్గర పగిలింది చాలా ప్రాబ్లం అయింది అక్కడ బ్లడ్ వస్తుంది మరి ఎట్లా అంటే ఆమె వచ్చింది అప్పుడు ఊరిక వచ్చి ఫోటో తీసుకొని మేడానికి పంపిస్తారు మహేశ్వరి ఏం కాదు ఇదే టాబ్లెట్ 2 గంటవాడు ఏం కాదని చెప్పిందాక ఇంత బ్లడ్ ఇంత బ్లడ్ పోతుంది అక్క ఇట్లా చీమ్ కాకుంది మీరు ఎక్కడ పోతుంది ఇదే టాబ్లెట్ వాడండి అంటే ఎట్లా ఇదే టాబ్లెట్ 8 రోజులని వాడాలి ఇది తగ్గలేదు కదా అని అంటే ఏం కాదులే ఏమన్నా అయితే మేము చెప్పమా మహేశ్వరి ఇంకా ఇట్లా ఎంతమంది చేపించినాము మీరు ఎందుకు ఇంత పెద్దగా ఇట్లా చేస్తున్నారండి తగ్గుతుంది ఏం కాదులే అని అన్నాక మళ్ళీ ఒక వారానికి అది చాలా పుండు పెట్టుకైంది. పుండు పెట్టుకున్న ఉడక అక్క మీరు తగ్గనే తగ్గకుండా నేను పోయి బయట చూపించుకుంటాము మీరేం పట్టించుకోకున్నారు ఆ పొద్దు వద్దంటే ఉడక ఏం కాదు నేను వాళ్ళకి చేపించిన వీళ్ళకి చేపించినాను రాని నువ్వు తొలకొని పోయి చేపించినావు మళ్ళీ నా ప్రాబ్లం ఏందో చూడాలి కదా మీరు వచ్చి వస్తారు సెల్లులో తీసుకొని పంపిస్తారు అంటే ట్రీట్మెంట్ సెల్లులో తీస్తారా మీరు అని అడిగినా నేను ఆటికి అడిగితే ఏం కాదులే అనింది. ఇటుకొచ్చి సింకన్న సార్ కూడా చూపించింది. చూపించిన తర్వాత మరి ఎట్లా అంటే సరే ఏం కాదులే మహేశ్వరి ఇంకా నేనైతే ఏదో చూపించినాను నా బాధ్యత అయిపోయింది ఇంకా తర్వాత మీ ఇష్టం ఏడన్నా చూపించుకోనింది అనేసి మళ్ళీ సార్ ఉండి ఏమమ్మా ఏం ప్రాబ్లం ఇది మీరు ఏడ చేపించుకున్నారని సార్ అడిగినాక నేను చెప్పినాను ఇట్లా ఆశ వర్కరు బయట చేపించింది సార్ ప్రాబ్లం ఇది వాళ్ళు ఏం పట్టించుకోలేదు ఎన్ని మాటలు ఫోన్ చేసినా కూడా మీరు ఏందమ్మా ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు మేము చాలామంది చేసినాము ఎవరు చేయడంలో ఇట్లా ఫోన్లు మీరేంది జాంగులు ఇట్లా చేస్తున్నారు అనేసి ఆనానింది. ఇంకా తర్వాత మరి ఇంత సీరియస్ ఉంది కదా మేడం మరి ఏమి మీరు ఇట్లా చేసి చేస్తాము ఏం కాదు చాలా మంది చేస్తున్నాము అని అంటున్నారు మరి ఎందుకు ఇట్లా అయింది నాకు తగ్గడం లేదు ఇప్పుడు ఆపరేషన్ చేయించుకొని కూడా 3 నెలలు అవుతుంది మరి ఏం నా పరిస్థితి అంటే కూడా వాళ్ళు పలకడం లేదండి. వాళ్ళ ఆశా వర్కర్ పేరు ఆశా వర్కర్ సుజాత చేసిన ఆపరేషన్ చేసినా ఎక్కడ చేస్తారా ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర మండల డాక్టర్ అని శ్రీరామ ట్యాక్స్ దగ్గర మండల డాక్టర్ అని ఆ సందులో ఆమె ఇల్లు పైన ఉన్నారు 3వ ఫ్లోర్లో ఆడ ఇంటి కాడ చేస్తారు. ఆశా వర్కర్తో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు నర్సు ఆపరేషన్ దగ్గర అయితే ఒక అబ్బాయి ఆమె ఉన్నారు. ఇది జరిగే నిరోధం ఇది జరిగిన 3 నెలలు పేషెంట్కి ఏదో టుబెక్కం ఆపరేషన్ ఎవరో హాస్పిటల్ పనిచేసే స్టాఫ్ మెంబర్స్ ఇంటి దగ్గర ఆ టుబెక్కం ఆపరేషన్ చేస్తారని చెప్పడం జరిగింది. ఆపరేషన్ అయిన తర్వాత అందరికీ ప్రాబ్లం వచ్చిందని కొంచెం ముందు ఇన్ఫెక్ట్ అయిందని దానివల్ల ప్రాబ్లం ఫేస్ చేసిందని కూడా ప్రజలు కంప్లైంట్ జరిగింది. ఈ కంప్లైంట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మా మెంబర్స్ అందరూ కూడా వచ్చి కంప్లైంట్ జరిగింది కాబట్టి దీని మీద మా పై అధికారులు ఇమీడియట్గా నేను దీన్ని మెసేజ్ పాస్ చేస్తాను. వాళ్ళు ఏమైనా బహుశా దీని మీద వాళ్ళు తప్పండి మాత్రం ఎంక్వైరీ చేసి డెఫినెట్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటివి ఒకవేళ జరిగింటే మాత్రము
మనమందరం కలిసి కూడా పేషెంట్లకు అవేర్నెస్ తీసుకురావాలి. ఆశా వర్కర్లకు కానీ తర్వాత ఏఎన్ఎంలకు కానీ వాళ్ళకందరికీ కొన్ని కోరేది ఏమంటే గవర్నమెంట్ హాస్పిటల్లో టొబాకోని త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం మరొకసారి. ఇన్ని రోజులు దాదాపు కరోనా వల్ల టొబాకోలో ఆపరేషన్ చేయడం లేదు. పై అధికారుల అనుమతితో త్వరలో టొబాకో ఆపరేషన్ స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి టొబాకో ఆపరేషన్లు ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఖచ్చితంగా ఇక్కడ కాదు మన హాస్పిటల్లోనే కాకుండా చుట్టుపక్కల అందరూ స్టార్ట్ చేస్తారు కాబట్టి మన దగ్గర కానీ వెళ్ళిన కానీ ప్యాపిల్లో స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి టొబాకో ఆపరేషన్లు అనేవి ఖచ్చితంగా ఎవరు కూడా ఎటువంటి ఇళ్ల కాడ ఎవరిని ప్రోత్సహించకపోకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే చిన్న ఆపరేషన్ అయినా కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఇది ఇచ్చిన కంప్లైంట్ మీద మా పై అధికారులకు ఈ రోజు దీన్ని పంపడం జరుగుతుంది. వాళ్ళ ఆదేశానుసారం వాళ్ళు ఏమన్నా మనకి ఫార్వర్డ్ చేస్తే విల్ టేక్ యాక్షన్. పరిధిలో పూణే ఆపరేషన్లు అనేది కరోనా నేపథ్యంలో పూణే ఆపరేషన్లు చేయకున్నారని చెప్పి ప్రైవేట్ ఇళ్లలో కొందరు ఆశా వర్కర్లు మరియు నర్సులు దీనిలో ఇన్వాల్వ్ అయి వాళ్ళకి చాలామంది నిరుపేదలను పిలుచుకొని పోయి పూణే ఆపరేషన్లు చేయిస్తామని చెప్పి వాళ్ళకి ఆపరేషన్లు చేసి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇబ్బంది పడుతుంటే వాళ్ళని పట్టించుకోకుండా ప్రభుత్వం కూడా నిద్రావస్థలో ఉంది. ఎందుకంటే ఒక పేద మహిళలకు ఆపరేషన్లు చేస్తుంటే ప్రైవేట్ ఇళ్లలో ఏం చేస్తుంది ఇంతకీ? వాళ్ళ యొక్క ఇబ్బందులను చూసి కరోనా అంటే శానిటైజర్ అటువంటివి తీసుకొని ప్రకాశించండి తీసుకొని వీళ్ళకి ఆపరేషన్లు చేస్తే ఇటువంటి వాళ్ళ దగ్గర మోసపోయే అవకాశం ఉండదు. ఈ బాధిత మహిళ మన మహేశ్వరి ఎవరైతే ఉన్నారో ఆమెకి ఆపరేషన్ చేసిన ప్రదేశంలో పెద్ద గడ్డ అయ్యి దాంట్లో చీము రక్తం వంటివి వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటే ఆమెను ఆదుకునే వాళ్ళు ఎవరు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈమెకి 8 లక్షల రూపాయలు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. ఎవరైతే ఈమెకి ఆపరేషన్ చేసి ఇది చేసినారో వాళ్ళపైన నర్సు పైన మరియు ఆశా వర్కర్లపైన వెంటనే శాఖపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ చాలామందికి మెడిసిన్ అనేది కూడా అందడం లేదు. జనరిక్ వాటిలను తీసుకొని మిగతా సార్ తీసుకొద్దండి అని చెప్పి చెప్తున్నారంట. కాబట్టి అటువంటిది లేకుండా హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.